Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist, Andronine Hospitals, Begumpet, Hyderabad. ఈ రోజు మనం టెస్టిస్ లో పెయిన్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు నొప్పి వస్తే మనం డాక్టర్ని చూడాలి, ఇలాంటి రకమైన నొప్పులు ఉంటాయి, దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. మొదటిగా టెస్టిస్ లో పెయిన్ అంటే చాలా కామన్ గా రీజన్స్ ఏంటంటే, ఒకటి ఇన్ఫెక్షన్ ఉంటే పెయిన్ వస్తుందండి, లేకపోతే ఎనీ కైండ్స్ ఆఫ్ ట్రామా అంటే ఏదైనా దెబ్బ తాకడం వల్ల రావచ్చు. అండ్ థర్డ్ వారికోసిల్, ఇలా ఈ రకరకాల కారణాల వల్ల మీ వృషణాలలో పెయిన్ రావచ్చు. సో ఒకటి చాలామంది ఇంకా కామన్గా అడుగుతుంటారు, సార్ ఒకసారి అస్త్రప్రయోగం చేసిన తర్వాత స్పర్మ్ బయటకు వచ్చినప్పుడు మా వృషణాల్లో నొప్పి వస్తుంది అంటారు, అది నార్మల్ అండి, దాని గురించి పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో ఎప్పుడైనా మీ కింద వృషణాలు ఎలా సైజ్ ఎలా ఉన్నాయో చూసుకోండి. ఎప్పుడైనా చిన్నగా ప్రెస్ చేసినప్పుడు కొద్దిగా నొప్పిగా ఉంటే, నొప్పిగా ఉంది అంటే నార్మల్ నొప్పి కాకుండా కొద్దిగా ఎక్కువగా నొప్పి లేస్తుంది అంటే ఇది ఆర్కైటిస్ అంటాము. ఆర్కైటిస్ అంటే ఎప్పుడైనా మీ టెస్టిస్ లోపల ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ వల్ల ఈ నొప్పి రావడం కామన్గా చూస్తుంటాం. రెండోది ఏంటంటే టెస్టిస్ పైన నరాల్లాగా ఉంటాయండి. నరాలు అంటే దీన్ని ఏమంటామంటే వారికోసీల్ అంటాం. వారికోసీల్ అంటే ఎప్పుడైనా మనకి టెస్టిస్కి సప్లై చేసే బ్లడ్ వెజల్స్ చాలా పెద్దగా అయిపోతే దాన్ని వారికోసీల్ అంటాం. దీంట్లో రకరకాల గ్రేడింగ్స్ ఉంటాయి, కానీ ఒకసారి మీరు మీ వృషణాలని టచ్ చేసినప్పుడు వృషణాల పైన చిన్న చిన్నగా ఇలా తాళ్ళులాగా ఉంటే దాన్ని వారికోసీల్ అంటాం. అది డెఫినెట్లీ గ్రేడ్ 3 or grade 4 వారికోసీల్ ఉంటుంది. సో ఇలా మీరు చాలాసేపు నిలబడ్డప్పుడు కూడా కిందికి వృషణాలు లాగడం ఇలా రకరకాల అవుతుంటే కూడా దాన్ని వారికోసీల్ అంటాం. సో నెక్స్ట్ కామన్ కాజ్ ఏంటంటే, ఎప్పుడైనా మీకు ఏదైనా దెబ్బ తాకింది అంటే మీ బైక్ పై డ్రైవ్ చేస్తున్నారు, బ్రేక్ కొట్టినప్పుడు, ఈ టెస్టిస్ పోయి కింద మన ఫ్యూయల్ ట్యాంక్కి తాకినప్పుడు కూడా నొప్పి, అది ఒక వన్ కైండ్ ఆఫ్ ఇంజరీ. సెకండ్, యంగ్స్టర్స్లో మేము ఎక్కువగా చూసే కేసెస్లో అన్నిట్లో చాలా కామన్గా చూసేది అంటే బాల్స్, క్రికెట్ ఆడేటప్పుడు బాల్ తాకడం వల్ల కానీ బ్యాట్ తాకడం వల్ల కానీ చాలామంది నా దగ్గరకు వస్తుంటారు. సో ఒక్కటి సింపుల్ థింగ్ ఏంటంటే చాలా వరకు అన్ని రకాల థింగ్స్ ఇది ఈజీగా మేనేజ్ చేయొచ్చు, దాని గురించి పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఒక సింపుల్ స్క్రోటల్ స్కానింగ్ అని ఉంటుంది, ఈ స్క్రోటల్ స్కానింగ్ అనేది చేయించుకుంటే మీకు దాంట్లో మీ టెస్టిస్లో ఎటువంటి సమస్య ఏమైనా ఉందో మనకు తెలిసిపోతుంది. ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉంటే ఒక 15 రోజులు యాంటీబయాటిక్ వాడితే ఖచ్చితంగా తగ్గిపోతుంది. లేదు ఒకవేళ ఇంజురీ అయింది, ఏదో బాల్ తాకింది, గట్టిగా అయింది, దాని లోపల రక్తం ఫిల్అప్ అయింది, సో అలాంటి కండిషన్స్లో కూడా కొన్ని రోజులు వెయిట్ అండ్ వాచ్ చేస్తే ఈ రక్తం ఏదైతే లోపల పట్టిందో అది కూడా అబ్జర్వ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. వరి అవ్వాల్సిన అవసరం లేదు, దానివల్ల వేరే ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ లేదండి. కానీ వారికోసీల్ ఉంటే నొప్పిగా ఉంది, వారికోసీల్ లాగా అనిపిస్తుంది అంటే మాత్రం ఖచ్చితంగా ఒకసారి స్కానింగ్లో వారికోసీల్ గ్రేడ్ 3 కంటే ఎక్కువగా ఉంది అంటే దానికి చిన్న మైక్రోసర్జరీ చేయించుకోవడం ద్వారా దాన్ని క్లోజ్ చేయొచ్చు. సో దీనికి మైక్రోసర్జరీ ఎందుకు ప్రిఫర్ చేస్తామంటే ఏదైతే డ్యామేజ్ ఉందో దాన్నే కంప్లీట్గా మనం క్లోజ్ చేస్తాం, కాబట్టి దీనిలో ఎటువంటి సమస్యలు ఉండవు. ఇది క్యాన్సరా కాదా గుర్తించడం ఎలా? సో సింపుల్గా ఇది తీసుకున్నప్పుడు ఎట్లా అంటే, ఎప్పుడైనా టెస్టిస్ లోపల స్వెల్లింగ్ అనేది చాలా గట్టిగా అయిపోతుంది, మీ వృషణం అనేది చాలా గట్టిగా ఉంటుంది. సో అలాంటి కండిషన్లో మనం చిన్న FNAC అనే ఒక టెస్ట్ చేస్తామంటే ఒక చిన్న నీడిల్ తీసుకొని మీ టెస్టిస్ లోపలకి వెళ్ళి ఫ్లూయిడ్ తీసి దాన్ని టెస్టింగ్కి పంపిస్తాం. ఒక ఎట్లాంటిదైనా క్యాన్సర్ లాంటిది ఏమైనా కణాలు లోపల ఉన్నాయా చూడడానికి. ఎప్పుడైనా మీ టెస్ట్ సడన్గా గ్రో అవ్వడం స్టార్ట్ అవుతుంది, సో రెండు కండిషన్లో టెస్టిస్ అట్లా అబ్నార్మల్గా గ్రో అవుతుందండి. ఒక కేసు మనం చూసినట్టయితే దాన్ని హైడ్రోసిల్ అంటాం, ఆర్ వరి బీజం అంటే ఇప్పుడు నార్మల్గా మన టెస్టిస్ చుట్టూ ఒక సన్నటి పొర ఫామ్ అయ్యి దాని లోపల ఫ్లూయిడ్ ఫిల్అప్ అవుతుంది, అది ఒత్తినప్పుడు చాలా మెత్తగా ఉంటుంది. సో దాని గురించి వరి అవ్వద్దు, అది ఖచ్చితంగా వరి బీజం ఉండొచ్చు. సో దానికి క్యాన్సర్కి సంబంధం లేదు. సో ఇక్కడ మనం మాట్లాడుకునేది ఏంటి అంటే టెస్టిస్ మనం ప్రెస్ చేసినప్పుడు చాలా గట్టిగా ఉంటుంది, సో అది ఒక బండరాయిలాగా ఉంటుంది. అలా మీకు అలా డౌట్ వస్తే మాత్రం ఒక చిన్న FNAC అంటాం, చిన్న టెస్ట్ చేయించుకొని దాన్ని బయాప్సీ పంపించినప్పుడు క్యాన్సర్ అని తేలితే, దీంట్లో లక్కీగా ఏంటంటే ఎనీ టెస్టిక్యులర్ క్యాన్సర్స్, ఒకవేళ క్యాన్సర్ డౌట్ ఉంది అంటే దానికి ఒక 2-3 రక్త పరీక్షలు చేస్తామండి. ఒకటి AFP అంటాం, ఆల్ఫా పిరిటోపోటిన్ అండ్ బీటా HCG, ఇవి క్యాన్సర్ మార్కర్స్. ఈ 2 టెస్ట్ చేయించుకున్నప్పుడు ఇది క్యాన్సర్ ఉందా లేదా మనకి ఎక్కువ క్లారిటీ వస్తుంది. సో అది ఉన్న తర్వాత కూడా చాలా సింపుల్గా హై ఆర్కిడెక్టమీ చేస్తాము, అంటే ఏదైతే క్యాన్సరస్ ఉందో దాని పైన హై లెవెల్ నుంచి దానికి తీసేసినప్పుడు
ఈ క్యాన్సర్ వేరే దానికి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటూ సెమైన అంటే జనరలీ టెస్టిస్లో వచ్చే క్యాన్సర్స్ని సెమైనోమా టెస్టిస్ అంటాం. సెమైనోమా టెస్టిస్ చాలా అన్ని క్యాన్సర్స్ కంటే చాలా బెటర్ క్యాన్సర్, ఎందుకంటే చాలా పెరిఫరల్ స్ప్రెడ్ కానీ వేరే స్ప్రెడ్ కానీ చాలా రేర్గా ఉంటుంది. సో ఎవరైనా క్యాన్సర్ డౌట్ వస్తే ఒకసారి స్కానింగ్ చేసుకోండి. స్కానింగ్లో కూడా డౌట్ ఉంటే వెంటనే ఎఫ్ఎన్ఏసి అనే టెస్ట్ అంటాం, ఎఫ్ఎన్ఏసి అంటాం. ఈ టెస్ట్ ద్వారా మనకి క్యాన్సర్ ఉందో కన్ఫర్మ్ అయిపోతుంది. క్యాన్సర్ ఉంది అని కన్ఫర్మ్ అయినా భయపడాల్సిన అవసరం లేదు. చిన్న సర్జరీ ద్వారా ఏ టెస్టెస్ అయితే క్యాన్సర్ ఉందో దాన్ని తీసేస్తాము. అది ఒక్కసారి తీసేసినాక మీకు ఎటువంటి కీమో కానీ రేడియో కూడా అవసరం ఉండదు. డెఫినెట్లీ మీరు దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. హస్తప్రయోగం చేయడం మంచిదా కాదా అనే దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. అసలు హస్తప్రయోగం అంటే ఎవరైనా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, అంటే చాలామంది ఇది ఒక చాలా కామన్గా భయపడుతుంటారండి, హస్తప్రయోగం చేసుకోవడం చాలా ప్రమాదకరం అని. చాలామంది పేషెంట్ నా దగ్గరకు వచ్చినప్పుడు ఈ హస్తప్రయోగం ఎక్కువగా చేసుకోవడం వల్ల ఇప్పుడు నాకు అంగస్థంభన సమస్యలు ఉన్నాయని చాలామంది అంటుంటారు. జనరలీ మనం చేసుకున్న హస్తప్రయోగానికి ఫ్యూచర్లో వచ్చే అంగస్థంభన చాలా రేర్ అండి. దీని గురించి అంతా ఇది ఒక రాంగ్ కాన్సెప్ట్. హస్తప్రయోగం చేసుకోవడం సేఫే, దానివల్ల ఎటువంటి సమస్యలు ఉండవు. కానీ హస్తప్రయోగం ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు కాబట్టి ఇది ఒక రకంగా జాగ్రత్తగా తీసుకోమని ఎందుకు చెప్తామంటే, చాలా ఒక 80% మందిలో మనము చేతితో హస్తప్రయోగం చేసుకోవడం చూస్తాం. కానీ 15% మంది మనం చూసినప్పుడు వీళ్ళు బెడ్తో చేస్తుంటారు. సో అలాంటి ఆ బెడ్తో చేసినప్పుడు అట్లాంటి వాళ్ళు ఇంజూర్ చేసుకునే ప్రమాదం ఉంటుంది కాబట్టి సో హస్తప్రయోగం వీళ్ళని ఎక్కువగా చేయొద్దు అంటాం. ఎందుకంటే అలా రాపిడి మనం ఎంత ఫోర్స్తో చేస్తున్నామో అర్థం కాదు. సో దానివల్ల మీరు ఇంజూర్ చేసుకునే ప్రమాదం ఉంటుంది కాబట్టి అలా చేసుకోవడం మేము ఖచ్చితంగా తగ్గించుకోమంటాం. అంటే ఎన్నిసార్లు హస్తప్రయోగం చేసుకోవచ్చు? సో మ్యాక్సిమం వారానికి 2 సార్లు చేసుకోండి. అంతకంటే ఎక్కువ చేసుకుంటే దానివల్ల కొన్నిసార్లు కొందరిలో శీఘ్రస్ఖలనం జరుగుతుందని కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి. కానీ వారానికి 2 సార్లు చేసుకుంటే ఎటువంటి సమస్య ఉండదు. అండ్ సెక్స్ రెగ్యులర్గా చేసే వాళ్ళకి హస్తప్రయోగం అవసరం ఉండదు. కానీ ఒకవేళ మీరు హస్తప్రయోగం చేసుకోవాలనుకుంటే కూడా సో సెక్స్ చేయనప్పుడు మీరు హస్తప్రయోగం చేసుకోవచ్చండి. సో ఎక్కువ శాతం చేతితో చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే చేతితో చేసుకుంటే మీకు ఇంటెన్సిటీ తెలుస్తుంది, ఎంతసేపటి చేయాలో తెలుస్తుంది, మీకు కంట్రోల్ ఉంటుంది. కానీ అదే మీరు అంటే మీరు నమ్మకపోవచ్చు, రకరకాల హ్యాబిట్స్ ఉంటాయండి చాలామందికి దీంట్లో. అంటే కొందరు పిల్లోస్తో చేస్తుంటారు, కొందరు రాడ్స్తో చేస్తుంటారు, ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయండి. సో అలా చేసుకునే వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే చేతితో చేసుకోండి, దట్ ఈస్ మోర్ సేఫర్, మోర్ కంట్రోలబుల్. అంటే అది మీ చేతిలో కంట్రోల్ ఉంటుంది కాబట్టి మీకు ఎటువంటి నష్టం కలిగించదు. సో హస్తప్రయోగం చేసుకోవడం మంచిదే, దానివల్ల ఎటువంటి నష్టము లేదు. కానీ వారానికి 2 సార్లే చేసుకోండి. అట్లా మీరు చిన్నప్పటి నుంచి 90 ఇయర్స్ అయ్యేవారు కూడా ఎప్పుడైనా హస్తప్రయోగం చేసుకోవచ్చు, దానివల్ల ఎటువంటి సమస్యలు రావు. ఇప్పటి వరకు ఉన్న ఒక రాంగ్ నోషన్ ఏంటంటే హస్తప్రయోగం ఎక్కువగా చేసుకోవడం వల్ల చాలామందికి అంగస్తంభన సమస్య వచ్చింది అనుకుంటుంటారు. దానికి దీనికి సంబంధం లేదండి. అంగస్తంభన సమస్యలు రావడానికి రకరకాల కారణాలు ఉంటాయి. ఒకటి, కొన్నిసార్లు డయాబెటీస్ వల్ల అవ్వచ్చు, కొన్నిసార్లు స్ట్రెస్ వల్ల కూడా అవ్వచ్చు. సో ఒక్కసారి మనం అంగస్తంభన అవ్వకపోతే దానికి వేరే రకాల టెస్ట్లు ఉంటాయి. కానీ హస్తప్రయోగం సేఫ్. సో దీంట్లో చాలా కామన్గా అందరూ అనుకుంటుంటారు, అంటే ఇప్పుడు సెక్స్ వీడియోలు చూసి హస్తప్రయోగం చేసుకోవడం మంచిదా లేకపోతే నార్మల్గా ఊహించుకొని చేసుకుంటే మంచిదా, అది మీరు ఎట్లా కంఫర్టబుల్ ఉంటే అలా చేసుకోవచ్చు అండి. దేనివల్ల ఏ ప్యాటర్న్ మారదు, దానివల్ల మీకు ఎటువంటి ఇంటెన్సిటీ మారదు, దానివల్ల మీకు ఎటువంటి నష్టము లేదు. సో పాన్ ఎడిక్షన్ గురించి కూడా చాలామంది అడుగుతుంటారు. సి పాన్ ఎడిక్షన్ అనేది అదేదో పెద్ద సి ఒకటి ఏంటంటే పాన్ చూసిన తర్వాత అలానే చేయాలని అనుకోవడం మాత్రం తప్పు. ఎందుకంటే పాన్లో యాక్ట్ చేసే వాళ్ళు అంటే సెక్స్ వీడియోలో యాక్ట్ చేసే వాళ్ళకి మేము అంగస్తంభన కావడానికి ఇంజెక్షన్స్ ఇస్తాము. సో ఇలా ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత అది 3 నుంచి 4 గంటల వరకు అంగస్తంభన అలాగే ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎన్ని గంటలైనా సెక్స్ చేయగలుగుతారు. అలా నార్మల్గా చేసేటప్పుడు అలా కాదండి, అది డిఫరెంట్. ఎందుకంటే ఒక నార్మల్ సెక్స్ అనేది ఒక 2 పీపుల్ అంటే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కానీ వైఫ్ అండ్ హస్బెండ్ కానీ ఒక ఇంటెన్స్ రిలేషన్షిప్ అంటే మేకింగ్ లవ్ అంటే సెక్స్ చేయడము మోస్ట్ హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్ అంటారు. సో అలా మీరు నార్మల్గా మీ అపోజిట్ పార్ట్నర్తో అదొక సెక్షువల్ యాక్ట్ అనేది ఒక లవ్ యాక్ట్ లాగా చేస్తే మీకు మోర్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇలా మీరు ఏమైనా ఆలోచించి అంటే ఒక 20 నిమిషాలు చేయాలి, 30 నిమిషాలు చేయాలి,
అండ్ కంటిన్యూస్గా చేస్తేనే ఇదేదో ఇంపార్టెంట్ బాగుంటుంది అనుకోవడం తప్పు అండి. ఒక మీ ఇద్దరి మధ్యలో ఒక మంచి బాండింగ్ ఉంటే ఒక 2 మినిట్స్ చేసినా హ్యాపీగా చేస్తే ఆటోమేటిక్ ఈ ప్రాబ్లం అనేది పోతుంది. సో బాండ్ ఎక్కువగా చూసి రాంగ్ కాన్సెప్ట్లో ఉండకండి. సో సెక్స్ అనేది మీ ఇంటర్పర్సనల్ ఇష్యూ కాబట్టి మీరు ఎలా చేసినా అది కరెక్టే, దాంట్లో ఏమీ అగేన్స్ట్ రాంగ్ ఏమి లేదు. సో ఈ ఇలా అంటే ఎడిక్షన్ ఉండడం వల్ల మనకి ఏమైందంటే శీఘ్రస్ కలనం అయ్యే ప్రమాదం ఉంటుంది. సో కాస్త ఈ పాన్ ఎడిక్షన్ తగ్గించుకుంటే ఖచ్చితంగా మంచిది అవుతుంది. ఇంకా ఫర్దర్గా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వచ్చి నన్ను ఒకసారి ఆండ్రాయిడ్లో కలవండి. థ్యాంక్ యూ.